ప్రతికూల వాతావరణం తెగుళ్లతో అసలే దిగుబడి తగ్గిన మామిడి రైతును దలారుల దోపిడీ మరింత దెబ్బతీస్తోంది. దలారుల కమిషన్, రవాణా ఛార్జీలు, కూలీ తదితర ఖర్చుల భారం నష్టాల పాలు చేస్తోంది. రాష్ట్రంలో మామిడి సాగుకు పేరొందిన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 24,000 ఎకరాల్లో మామిడి సాగేనా స్థానికంగా మార్కెట్ లేకపోవడం, ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయకపోవడంతో దలారులదే ఇష్టారాజ్యంగా మారింది. వారు చెప్పిందే ధరగా మారింది. రవాణా ఖర్చులతో పాటు కమిషన్ వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. తరుగు పేరిట 10 కిలోల కొనుగోళ్లకు అదనంగా కిలో తీసుకుంటున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి నష్టాలు చవిచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 10,000 రూపాయల పంట ఊడక లేదు. ఆ వర్షం దిగు నుంచి మొత్తం పూతంతా రాలిపోయి తెగుళ్ళు వచ్చేసి పూత నిలవల్లే. నాదే అని చెప్పి అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ కొల్లాపురం తాలూకాలో మొత్తం అదే పరిస్థితి. నష్టం అనేది నాకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయని నేను ఎప్పుడు చూలే ఇంత నష్టం రైతుకు అనేది. అంతా హైదరాబాద్ ఇక్కడ కొన్నతోళ్ళంతా దళాలంతా ఒకటి మాట్లాడుకుని ఆ ఉన్నకాయ పెద్ద రేటు పెట్టకుండా వాళ్ళు ఆడికాడికే చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు నిలువు దోపిడి రైతులకు ఈసారి మాట్లాడే రైతులు చాలా పెద్ద నష్టం. ఈ సంవత్సరం చూసుకుంటే అసలు ఎట్లాంటి గిట్టుబాటు ధర లేదు. అసలు పోయిన సంవత్సరానికి ఇప్పుడు కను చూసుకుంటే ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. దీనికి కారకులు ఎవరంటే దళారీ వ్యవస్థ, మార్కెట్లో ఉన్నటువంటి ఒక వ్యాపారులు, పెద్ద పెద్ద బడా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాయలకు సరైన రేటు పెడతలేరు. పోయిన సంవత్సరం చూసుకుంటే ఏదో ఒక రసాల బాక్స్ చూసుకుంటే 1500 అట్లా పోయిన బాక్స్ ఇప్పుడు కనీసం 500-300 రూపాయలకు పోతుంది. అసలు ఆ పంటను మార్కెట్కి తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడనే పడేయాలన్నంత బాధలో రైతులు పొంగిపోతున్నారు. నేను ఒక కౌలు రైతుని. ఈ తోట 6 ఎకరాలు 350,000 తీసుకుంటే ఇంతవరకు ఇట్లాంటి 1 లక్ష రూపాయలు కూడా వచ్చిన దాఖలాలు లేవు. సరైన గిట్టుబాటు ధరకు అమ్ముకుందామని హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ కూడా దళారి వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. 70 బాక్సుల కాయలు తెచ్చినాం. అందులో ఒక 30 బాక్సులు రాలిన కాయలు ఉన్నవి, 40-45 బాక్సులు మంచి కాయలు ఉన్నవి. అవి మొత్తం వల్ల రాలిన కాయలేమో 10-12 అడుగుతున్నాడు, మంచి కాయలేమో 35 అడుగుతున్నాడు. ఆ కాయల కొరకు మేము ఇబ్బంది పడుతున్నాం. కొల్లాపురం అసలు మాకు మార్కెట్ లేదు, దూరం అయింది, మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నాం. 5 ఎకరాల మామిడి తోట ఉంది. మామిడికాయలు తెంపుకొని వస్తే కొల్లాపూర్లో లోపల మార్కెట్ లేక మేము ఇక్కడ దళారి వచ్చిండ్రు. మా ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టింది, ఎస్ఎం ఫంక్షన్ హాల్లో 25-30 రూపాయలు అడుగుతున్నారు. మొన్న 80-100 పోయింది మార్కెట్లో రేటు. ఇష్టం ఉంటే ఇవి లేకపోతే తీసుకోపోండి అని అంటున్నారు. మాకు ఇంత ఇబ్బంది, మార్కెట్ లేక మాకు కొల్లాపూర్లో ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది.